నువ్వు హిందువుల వ్యతిరేకివి అన్న నెటిజన్ షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మి తన అందచందాలకు ఎంతో చలాకీగా ఉండే రష్మి ప్రస్తుతం యాంకరింగ్ గా తనదైన స్టైల్లో కొనసాగిస్తూ స్టార్ పొజిషన్ లో ఉంది అయితే గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె పెద్దగా కలిసి రాకపోవడంతో ఏమి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందుచేతనే ఎక్కువగా బులి తెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ ఉంది ఇక రష్మిక అందం తన అమాయకత్వం తన మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారని చెప్పొచ్చు ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గానే ఉంటుంది రష్మి సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రతిరోజు కొన్ని ఫోటో షూట్లతో పాటు ఏదైనా జంతువులకు సంబంధించిన వాటిని షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక నెటిజన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వినాయక చవితి సందర్భంగా భారీ వినాయక విగ్రహాన్ని ఒక ఏనుగుతో పూలమాల వేయించారు కొందరు ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా మారుతుంది ఆ వీడియో పై స్పందించిన రేష్మి అలా వినాయక విగ్రహం మెడలో పూలమాల వేసే సమయంలో ఆ ఏనుగు ఎంతగా ఇబ్బంది పడిందో అంటూ ఆమె ఆవేదన తెలియజేసింది ఇలా మన సంతోషం కోసం జంతువులను ఉపయోగించుకోవడం చాలా తప్పని ట్వీట్ వేయడం జరిగింది రష్మి రష్మి ట్వీట్ పై కొంతమంది పలు రకాలుగా స్పందించారు ఒక నెడిసన్ మాత్రం మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు మీరు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు దీంతో రష్మి స్పందిస్తూ నేను నంది గోమాతలను కూడా గౌరవిస్తానని అందుచేతనే నేను లెదర్ తో చేసిన వస్తువులను సైతం వాడను అంతేకాకుండా పాల పదార్థాలను అసలు తీసుకోను ఎందుచేతన అంటే పాల కోసం ఆవు తన జీవితకాలం ఎన్నోసార్లు గర్భం దాల్స్తుందని తెలియజేసింది ప్రస్తుతం ఈ ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది